वार्ता तीव्र तुफानुगा कोनसागुतोंदि नेल्लूरुकु तूर्पु आग्नेयंगा 490 किलोमीटर्ल दूरंलो इदि केंद्रीकृतमै उंदि चेन्नैकु तूर्पु ईशान्य दिशगा 440 किलोमीटर्ल दूरंलो तुफान उंदि रेपु चेन्नै समीपंलो तीरं दाटे अवकाशालुन्नायि काकिनाड विशाख गंगवरं पोर्टुल्लो मूडो नंबर प्रमाद हेच्चरिकनु जारी चेशारु तीरं वेंबडि 40 नुंचि 50 किलोमीटर्ल वेगंतो गालुलु वीचे अवकाशं उंदि तुफान तीरानि दाटे समयंलो गंटकु 80 किलोमीटर्ल वेगंतो बलमैन गालुलु वीचे అవకాశాలున్నాయి। బంగాళాఖాతంలో కొనసాగుతున్న వార్తా తుఫాన్ ప్రభావంతో రాగల 36 గంటల్లో దక్షిణ కోస్తాను భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి। ఇది సూపర్ సైక్లోన్ గాని పయనించి రేపు చెన్నై ఒంగోలు మధ్య తీరం దాటే అవకాశం ఉంది। అయితే అతి తీవ్ర తుఫాన్ గా కొనసాగుతున్న వార్తా ప్రభావంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు। పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వార్తా తీవ్ర తుఫాన్ గా కొనసాగుతుంది। అయితే దీని ప్రభావం ఎలా ఉండబోతుంది, వచ్చే 24 గంటల దీని పరిస్థితి ఎలా ఉండబోతుంది, దీని కదలికలు ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి మనం ప్రస్తుతం విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రంలోన మనతో పాటు డ్యూటీ అధికారి ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం। సార్, వార్తా ప్రభావం ఎలా ఉండబోతుంది? వార్తా ప్రభావము ముఖ్యంగా దక్షిణ కోస్తామే దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది। ప్రస్తుతం ఇది వెరీ సివియర్ సైక్లోన్ స్టామ్, అతి తీవ్ర తుఫాన్ గా वेस्ट सेंट्रल बे पश्चिम मध्य बंगाखातम अंत एडजॉइनिंग साउथ वेस्ट बे आफ बेंगल इदी प्रस्तुत अतिव्र तुफान इदी सायंत्रानिकी कोंत बलहीन पड़ तीव्र तुफान मारी मरिंत बलहीन पड़ तुफान मारी रेप मध्यान ले सायंत्रम चेन्नई समीपंलो तीरान दाटे अवकाश प्रस्तुतं नेल्लूर की तूर्प आग्ने दिशा 490 किलोमीटर दूर में केंद्रीकृतमी अटे तीरं दाटे समय लेदे ओवराल तीव्रता वर्षा यानी यह प्रां में उड़े अवकाश इधी दक्षिण कोस्ता दीन प्रभाव उ मुख्य दक्षिण कोस्ता नेल्लूर प्रकाशम जिले में दीन प्रभाव किला रेप मध्यान ना वर्षपात को बागे रेपु मध्याह्नं तुफान तीरान दाटे समयंलो गालुल तालूका वेगं कूडा बागा पेरिगे अवकाशं उंदि। सरे पोर्ट्ललो प्रमाद हेच्चरिकलु अंटे एला अंटे पेंचारा लेदा एला उन्नायि? पोर्ट्लो प्रमाद हेच्चरिकलु ओक कृष्णपट्नंलो डेंजर सिग्नल इव्वडं जरिगिंदि, नंबर 6 डेंजर सिग्नल कृष्णपट्नं पोर्ट कि इच्चां। वाडरेवु निजामपट्नंलो मचिलीपट्नंलो मूडो नंबर हेच्चरिक इव्वडं जरिगिंदि, लोकल कास्टल सिग्नल अलग विशाखपट्न रे कंटिव अटे सर तीरों दाटन तरह यानी दाटे समय में अटे वीक कदा का आ समय तीव्रता वर्षा अटे वर्ष प्रभाव उ वर्ष प्रभाव नेल्लूर प्रकाशम जिल्ला मत दक्षिण कोस्ता अंत वर्षा पड़े अवकाश दख्य दक्षिण कोस्ता कृष्ण नेल्लूर प्रकाशम जिल्ला ఒకటి రెండు దగ్గరల భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఒకటి రెండు దగ్గర అత్యంత భారీ వర్షాలు 21 సెంటీమీటర్స్ అండ్ అబౌ నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో పడే అవకాశం ఉంది। అదే దక్షిణ ఉత్తర కోస్తాలో కొంచెం తక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది। అంటే ఇప్పుడు ప్రస్తుతం తీరం వెంబడి విండ్ స్పీడ్ ఎంత ఉంది, అంటే ఈ రాత్రి కానీ రేపటి కానీ విండ్ స్పీడ్ ఎలా ఉండబోతుంది? అంటే ప్రస్తుతం 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో తీరం అంతటా గాలులు ప్రభావం ఉంది। తుఫాను తీరాన్ని దాటే సమయంలో దక్షిణ కోస్తాలో గాలులు పెరిగే అవకాశం ఉంది। सर अंटे अति भारी वर्षाले एंत मेर पड़ा सर अंटे मेरा चपले अदी अत्यंत भारी वर्ष अंटे 21 सेंटीमीटर दाटी अंटे अत्यंत भारी वर्ष उ अभी रे दूर नेल्लूर प्रकाशम जिले पड़े अवकाश ప్రస్తుతం తీవ్ర తుఫానుగానే ఏదైతే అతి తీవ్ర తుఫానుగానే వార్తా కొనసాగుతుందంట, దీని ప్రభావంతో రాగల 36 గంటల్లో దక్షిణ కోస్తా ప్రాంతం మీద దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది। ముఖ్యంగా ప్రకాశం అలాగే నెల్లూరు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది, అలాగే గాలుల తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉందని చాలా స్పష్టంగా తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుందని చెప్పుకోవచ్చు। కెమెరా పర్సన్ శివతో అశోక్, ఎన్టీవీ విశాఖపట్నం।
వార్తా తుఫాన్ కారణంగా నెల్లూరు జిల్లాతో పాటు గోదావరి జిల్లాలు కూడా అప్రమత్తమయ్యాయి. ప్రస్తుతం అది నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా 490 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది సూపర్ సైక్లోన్ గానే పయనించి రేపు చెన్నై ఒంగోలు మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీను అందిస్తారు. వార్తా తుఫాను నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. వార్తా తుఫాను నేపథ్యంలో జిల్లా అధికారులందరికీ కూడా సెలవులు రద్దు చేసి డ్యూటీలో ఉండాలని జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితిని మనం చూసుకోవచ్చు. మొత్తానికైతే కూడా తుఫాను గంటకి 20 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుందని వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో అదేవిధంగా నెల్లూరుకి ఆగ్నేయంగా అదేవిధంగా ఒంగోలుకి చెన్నైకి మధ్యలో రేపు సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే తీరం తుఫాను తీరం దాటే సమయానికి కోస్తా తీరం వెంబటి కూడా బలంగా గాలులు వీచే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలో మత్స్యకారులందరూ ఎవరూ వేటకు వెళ్ళొద్దు, వెళ్ళిన వాళ్ళు ఇప్పటికే తిరిగి రావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ అధికార యంత్రాంగాన్ని మొత్తం సిద్ధం చేసిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఎక్కడికక్కడికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలని అదేవిధంగా ఫైర్ సిబ్బందిని అదేవిధంగా పోలీస్ యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. మొత్తానికైతే మనం సముద్ర తీర ప్రాంతంలో ఉన్న అలల ఉధృతి మాత్రం బాగా పెరిగిందని చేసుకోవచ్చు. సముద్రం కొద్దిగా ముందుకు వచ్చింది, అలల ఉధృతి గట్టిగా ఉందని మనం విజువల్స్లో చూస్తున్న పరిస్థితి మనం గమనించుకోవచ్చు. మొత్తం మీద రేపు సాయంత్రం తీరం దాటుతుంది అని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాబట్టి ఈరోజు సాయంత్రం నుంచి భారీగా గాలులు వీచే అవకాశం ఉంది. అదేవిధంగా తుఫాను భారీ వర్షాలు అంటే మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నారో వ్యవసాయదారులందరూ కూడా వర్పులు చేశారో వాళ్ళందరికీ కూడా జాగ్రత్తలు పాటించాలని ఇప్పటికే వ్యవసాయ అధికారులు కూడా వారిని హెచ్చరించిన నేపథ్యం ఉంది. మొత్తానికైతే తగు జాగ్రత్తలు తీసుకోవాలి, దీని మీద ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రకాష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, కాకినాడ.